ஹரிஹி ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பாகவதோத்தமுலாரா, திருக்கோளூர் பெண்பிள்ளை வார்த்தலலோ ஈரோஜுன 68వ వార్త భాగవత కటాక్షంతో స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. ఏమిటా వార్త? కళ్వన్ ఇవన్ ఎన్నేనో లోక గురవై పోలే. ఈ వార్తలో పెన్మిళ్ళై భగవద్ రామానుజుల వారి ముందు చేతులు జోడిస్తూ, ఆచార్యా, నేనేమైనా కళ్వన్ ఇవన్ ఎన్నేను, ఇతడు మాయగాడు అని ఏమైనా అనగలిగానా వ్యంగ్య గర్భంగా అని లోకగురవై పోలే, శుక్రాచార్యుని వలే అని చెబుతోంది. రామానుజుల వారు ఆనందంగా వింటూ ఉన్నారట. ఆవిడ చెబుతూ ఉంటే వినాలి అని ఒక వీరికి ఒక ఆలోచన అన్నమాట. ఎందుకంటే భగవంతుడికి కూడా ఒక కోరిక ఉంటుందట, భక్తులు ఏ విధంగా నన్ను కీర్తిస్తారో దానినే వినాలని. లోకంలో చూడండి, మనకు వచ్చిన ప్రతి కీర్తన వ్రాసి భగవంతుడిని పాడక్కర్లేదు, పెద్దలు వ్రాసినటువంటి కీర్తననే పాడాలిట. పెరియాళ్ళు వాళ్ళు అనుగ్రహించిన పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు అనే దానినే రోజు పాడాల్సిందే. ఎంత పాతదైనా అదే పాడాలి. ఎందుకని? పరమ భాగవతోత్తముల హృదయాలలోంచి వచ్చినటువంటి పాటలవి. ఆ విధంగా పెన్మిళ్ళై ఏం చెబుతుందో అని రామానుజులు చూస్తూ ఉంటే మొదలుపెట్టిందిట. కళ్వన్ ఇవన్ ఎన్నేనో, ఎక్కడికో వెళ్ళిపోయింది. వామనావతారంలో జరిగిన ఒక ఘట్టాన్ని చెబుతోంది ఈ రోజున పెన్బిళ్ళై. ఆచార్య, వామనావతార కాలంలో శ్రీమన్నారాయణుడు దేవతలకు కలిగినటువంటి బాధను తొలగించాలని వారి అందరూ ప్రార్థించగా ఏం చేశారు? భూలోకంలోకి అదితి కశ్యప ప్రజాపతుల దగ్గరికి వచ్చి వారికి చిన్ని కుమారుడుగా అవతరించారు. ఆ స్వామి అందరూ చూసి ఇతడు వామనుడు అంటే పొట్టిగా ఉన్నాడు, చాలా మరిగుజ్జుగా ఉన్నాడు, ఎంతో అద్భుతమైనటువంటి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నట్ట. ఆ వెలగడం వెలుగుతూ ఉండగా మరి ఆ ప్రాంతంలో పెరుగుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములంతా చెప్పారట, ఏమయ్యా బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నావు, చాలా బాగుంది, ప్రస్తుతం బలిచక్రవర్తి అనేటువంటి వాడు యజ్ఞం చేస్తున్నాడు, మేమంతా అక్కడికి వెళుతున్నాం రా అని ఆయనను తీసుకుని వెళ్ళిపోయారట. ఆ దానవేంద్రుడు ఆ అశ్వమేధ వాటిలో ఈ పిల్లవాడు రావడాన్ని చూసి శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వన్నియో దంభాకారత వచ్చేగాక ధరణిన్ ధాత్రీ సురుండెవ్వడు ఈ శుంభజ్యోతనుడు ఈ మనోజ్ఞతనుడు అనుచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిన్గని తత్సభ్యుల్ రహస్యంబులుగన్. ఇతను వస్తుంటే అక్కడ ఉన్నవాడు ఏమిటి, ఈశ్వరుడా లేదా నారాయణుడా లేదా బ్రహ్మదేవుడా సూర్యుడా అగ్నియ, ఎవరు ఈ తేజస్సు ఏమిటి, ఈ పిల్లవాడేమిటి, ఇక్కడికి రావడం ఏమిటి అని గుంపులు గుంపులుగా రహస్యాలు మాట్లాడుకుంటున్నట్ట. వెడ వెడ నడకలు నడచుచు నెడ నెడ నడుగిడగ నడిరి ఇలా దిగబడగా బుడి బుడి నొడవులు నొడవుచు జిడి ముడి తడపడగ వడుగు సేరెన్ రాజున్.
ఈ విధంగా అడుగులో అడుగు వేసుకుంటూ చిన్న చిన్న చిరునవ్వులు నవ్వుతూ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాట. వెళ్ళి రాజును చూశాడు, ఆశీర్వదిస్తున్నాడు. స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పద వ్యవహర్తకున్. ఆహా బలిచక్రవర్తి, నీ చిరునవ్వే చాలయ్యా, ఒక్క చూపు చూశావంటే దేవతలు కూడా తమ పదవులన్నీ పోగొట్టుకున్నారు. నీ బలమెక్కడా, నీ తేజస్సు ఎక్కడా, నీ దానగుణమెక్కడా అని ఆశీర్వదించాట. ఆ సమయంలో బలిచక్రవర్తి ఆశ్చర్యపోయి లేచి నిలబడి అడుగుతున్నట్ట, వడుగా ఎవరి వాడవు ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఈ ఎడన్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశముం జన్మము కడు ధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యం వయ్యే నా కోరికల్ గడతేరెన్ సుహృతంబులయ్యే శిఖరున్ కళ్యాణమికాలమున్. ఆహా నీ రాకచేత నా యజ్ఞం తప అంతా కూడా పరిపూర్ణమవుతోందయ్యా. ఆహా అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, మీ తల్లిగారెవరు, మీ ఊరేమిటి, నీ ప్రాంతం ఏమిటి, ఆహా నేను ఎప్పుడు ఇటువంటి రూపం చూడలేదే అని తబ్బిబ్బవుతున్నట్ట బలిచక్రవర్తి. వచ్చినవాడు మా సామాన్యుడా, త్రిజగన్మోహనాకారి, ఎక్కడ లేని అందమంతా తీసుకుని వామన రూపంలో బ్రహ్మ తేజస్సుతో వచ్చాట. లేచి నిలబడి బలిచక్రవర్తి అంతటి వాడు అడుగుతున్నాడు, వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగెదో ధాత్రి సురేంద్రోత్తమ. అబ్బాబ్బాబ్బాబ్బా, ఓ బుల్లి బ్రహ్మచారి, ఏం కావాలంటే అది అడగవయ్యా. నా దగ్గర ఉన్నటువంటి దానం నేను చేసేటువంటి విధంగా ఎవడూ చేయలేడు, అడుగు అన్నట్ట. అంటే ఆ మాటలకు చిరునవ్వులు నవ్వుతున్నట్ట నారాయణుడు. అయ్యో ఎందుకయ్యా అంత ఆయాసపడతావు, నాకెందుకంత, నేను ఒంటివాడను, నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర ఎల్ల కోర్కెదీర బ్రహ్మ కూకటి ముట్టెదా దాన కుతక సాంద్ర దానవేంద్ర. మూడడుగులు ఇస్తే చాలయ్యా, బ్రహ్మలోకాలు ఇచ్చినంత నేను సంతోషపడతాను అని అన్నాడట. నాకు తల్లిదండ్రులు ఏమిటి, ఏమో నాకే తెలియదు అన్నట్ట. ఆయన అనుకుంటున్నాడు ఈయనకి ఎవరు తల్లిదండ్రులు లేరేమో అనుకుంటున్నాడు. పాపం పుట్టగానే గతించారా లేదా ఏమైంది తనకి అని. సరే ఎక్కడ ఉంటావు అన్నదానికి ఏం చెప్తున్నాడు, అన్ని స్థలాల్లోనూ ఉంటాను, ఈరోజు ఇక్కడ రేపు ఇంకో చోట రేపు ఇంకొక చోట. ఓహో దిమ్మరి, దేశ దిమ్మరి అన్నమాట, ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడ వెళుతూ ఉంటాడు. పాపం నీ పేరేమిట్రా నాయన అంటే ఏమంటున్నాడు, నాకు ఒక పేరంటూ ఏమీ లేదు అని. ఎందుకని, అనేక వేల పేర్లు కలిగిన వాడికి ఒక పేరు అని ఎలా చెప్పగలము. ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ హరిని పసిగట్టాడు అక్కడే కూర్చున్నటువంటి శుక్రాచార్యుడు. లేచాట, ఆగు, ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడు అవ్యయుడు అతిథి గర్భంబున కశ్యపశూనుడయి కలిగే అకటా ఎరుగక ఈతని కోర్కె నిచ్చదనంటివి దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు నీ లక్ష్మి తేజంబు ఎలవు ఐశ్వర్యంబు వంచించి ఇచ్చు తావాసవునకు. నా మాట విను, వీడి మాట నమ్మవద్దు సుమా, ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు అని జరగబోయేటువంటి ఒక ఉపద్రవాన్నంతా వెలిగెక్కాడు శుక్రాచార్యుడు గురువుగారు. దీనికి పెరియాళ్ళవార్లు చెప్తున్నారు, మిక్క పెరుం పుగట్ మావలి వేల్వియిల్ తక్కటి దన్నెన్ను తాను విలక్కియ సుక్కర్ కన్నెత్తురుంబార్కిళరియ శక్కరక్కయ్యనే. అద్భుతమైనటువంటి దివ్య తేజస్సుతో మావలి ఆ మహాబలి యొక్క వేల్వియిల్ యజ్ఞవాటికకు వెళ్ళి వద్దు అని చెబుతూ ఉన్నటువంటి శుక్రాచార్యుణ్ణి ఆయన కన్నును తన దర్భలతో పొడిచి దానము తీసుకున్న
ఓ చక్రపాణి అంటూ పెరియాళ్ళవార్లు వామనావతార వృత్తాంతంలోని రహస్యాలన్నీ కూడా తెలియజేసిన మాట పెన్బిళ్ళకి గుర్తు చేస్తోంది. ఏమంటున్నాడు ఆ శుక్రాచార్యుడు? ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణు అవ్యయ కశ్యపాత్ అదితేర్జాత. వీడు కశ్యప ప్రజాపతికి సంబంధించి ఆ అదితి నుంచి పుట్టినవాడు, దేవతల కార్యస్వాదం కోసం వచ్చాడు. ఏషతే స్థానం ఐశ్వర్యం శ్రీయం తేజో యశః శ్రుతం దాస్యతి ఆచ్ఛిద్య శక్రాయ. నీవన్నీ కూడా లాగిపడవేసి నీ ఐశ్వర్యము తేజస్సు కీర్తి నీ పాండిత్యం అన్నీ లాగి అదిగో సిద్ధంగా ఉన్నాడు ఆ ఇంద్రుడికి ఇవ్వడం వచ్చాడు. మాయా మానవకో హరి, ఇతడు మాయా మానవకుడు, మాయక్కు తవామనాని నమ్మాళ్ళు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అమ్మ బాబోయ్, వామనుడే ఎంత అద్భుతమైన కృత్యాలు చేశాడు అని. ఇది భాగవతంలో 8వ స్కందంలో 19వ అధ్యాయంలో చేయొచ్చు. ఇక్కడ చెప్పాడుట శుక్రాచార్యుడు ఇతను కళ్వన్ మోసగాడు మోసగాడు అని. దీనిని అసలైన అర్థం భాగవతోత్తములు ఏమని తీసుకుంటున్నారో తెలుసునా? అద్భుత రూపంతో గుణంతో విలాసాదులతో చేష్టలతో మనస్సును దోచేవాడు అని ఉత్తమమైనటువంటి మరొక అర్థాన్ని స్వీకరిస్తారు భాగవతోత్తములైనటువంటి వారు. కళ్వన్ ఆయన మోసగాడన్నాడు, ఆకర్షించేవాడన్నాడు. ఆ వాటి అర్థము స్వరూప రూపేణ గులేణ విలాస చేష్టితై అని యమునాచార్యులు వారు చెప్పినట్లుగా పరమాత్మ ఎలా అందరినీ ఆకర్షిస్తాడో చూడండి అని ఆ మాటకు అర్థం వచ్చిందిట భాగవతోత్తములారా. ఈ విధంగా హరినామము యొక్క వైభవాన్ని పైకి మాత్రం మోసగాడు ఇతడు వంచకుడు అని చెప్పినా ఎటువంటి వంచకుడు అనేదాన్ని అర్థం ధ్వనింపజేసింది భాగవతోత్తములందరికీ కూడా. ఈ నిందయే స్తుతిగా మారిపోయింది, దీన్ని నిందాస్తుతి అంటారు. ఈ విధంగా నేను ఏమైనా ఎప్పుడైనా నేను చేశానా అంటూ పెన్బిళ్ళై చెప్తోంది. బలిచక్రవర్తి మహావిష్ణువు చేతిలో ధార పోయాలనుకుంటే ధారకు అడ్డు వచ్చాడు గురువుగారు శుక్రుడు ఒక కీటక రూపంలో. ఆ దానం పోతే చెంబు దగ్గర, చెంబు తొండ ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న క్రిమిగా అడ్డుపడ్డాట. వెంటనే వామనుడు దర్భలతో దాన్ని పొడిచాడు. ఆ తరువాత తీసుకున్నాడు. ఇంతింతై వటుడింతయై మర్యుదానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. మన తెలుగులో పోతనగారు రచించినటువంటి వామనావతార చరిత్రను గనక చదివితే అబ్బబ్బబ్బబ్బా ఏమి ఆనందం, ఏమి ఆనందం, ఏమి మహావిష్ణువు 3 అడుగులు ఇవ్వయ్యా చాలు బ్రహ్మాండాలు ఇచ్చినంత సంతోషిస్తానని ప్రత్యక్షంగా చేసి చూపించాడు. అటువంటి దివ్యావతార చేష్టనుట ప్రతి నిత్యం భాగవతోత్తములు కీర్తించాలిట. పంచానప్యభవ షణ్ముఖ వాసవాద్యా త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసర శుద్ధిమారాత్ శేషాత్రిశేఖర విభో తవ సుప్రభాతం. త్రైవిక్రమాదిచరితం, ఈ త్రివిక్రముని యొక్క చరిత్రను ప్రతి నిత్యం కూడా మనం స్మరించాలిట. ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః అని మనం కేశవనామాల్లో 2 పర్యాయాలు ఈ వామనావతారాన్ని ఒకే అవతారాన్ని కీర్తించారు. అటువంటి దివ్య మంగళ కీర్తి కలిగినటువంటి వామనుని వృత్తాంతాన్ని నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా ఒక కళ్వన్ అనేటువంటి మాట ద్వారా ధ్వనింపచేయగలిగానా? లేదు కదా రామానుజ, మరి నేను ఎలా ఇక్కడ ఉండగలుగుతాను అని చెప్పినటువంటిది ఈ వృత్తాంతం. మనందరికీ కూడా మంగళములు కలిగించుగాక. ఈ వృత్తాంతానికి రామానుజులు పరవశించి నమ్మిళ్లను నేత్రాలతోనే ఆశీర్వదిస్తూ నిలబడిపోయారట. లోకగురవై పోలే కళ్వన్ ఇవన్ ఎన్నేనో, శుక్రాచార్యుడులాగా ఒక పైకి నిందిస్తున్నట్టుగా లోపల ఉన్న అనంత కళ్యాణ గుణాలను వర్ణించగలిగానా? ఇది ఈనాటి వార్తలో ఉన్నటువంటి రహస్యం.
శ్రీమతే రామానుజాయ నమః.